నమస్తే, వెల్కమ్ టు ఆర్కే టీవీ. నా పేరు నాగార్జున. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మున్సిపల్ కార్మికులకు శానిటేషన్ దుస్తులు పరికరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తమది కార్మిక పక్షపాత ప్రభుత్వం అన్న ఎమ్మెల్యే. ఈ నెల 15వ తేదీన రాష్ట్ర రాజధానిలో పోలీస్ అమరవీరుల సంస్మరణ పరుగు ప్రచార వాహనాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ అనురాధ. తీవ్ర వాగ్వాదాల నడుమ జడ్పీ సర్వసభ సమావేశం. తమ నిధుల కోసం పార్టీల కథితంగా నిరసనకు దిగిన జడ్పీటీసీలు. మున్సిపల్ కార్మికుల సంక్షేమం మరియు భద్రతయే తన ధ్యేయమని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. శుక్రవారం మున్సిపల్ టౌన్ హాల్లో శానిటేషన్ కార్మికులకు ప్రొటెక్షన్ జాకెట్లు, మున్సిపల్ యూనిఫామ్ను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తాను మున్సిపల్ కమిషనర్గా విధులు నిర్వహించినందున కార్మికుల సాధక బాధకాలు పూర్తిగా తెలుసున్నారు. రేయిం బవళ్ళు పట్టణ పరిశుభ్రతలో తమ ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులను ఆయన అభినందించారు. ఒప్పంద కార్మికుల క్రమబద్ధీకరణ కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రాధామర్, వైస్ చైర్మన్ రాములు, కమిషనర్ బుక్యా దేవిసింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. పారిశుద్ధ కార్మికులకు గతంలో కేవలం పర్మనెంట్ ఉద్యోగులకు మాత్రమే చీరలు, నూనె, సబ్బులు, తర్వాత ఈ జాకెట్స్ ఇచ్చేది. గత సంవత్సరం క్యాబినెట్ సబ్ కమిటీలో తీర్మానం చేసిన తర్వాత మున్సిపల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కానీ, అవుట్ సోర్సింగ్ కానీ, ఏ ఉద్యోగం సరే శానిటేషన్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఉద్యోగికి ఖచ్చితంగా రక్షణ కలిగించాల్సిన బాధ్యత మన పైన ఉంది. చాలామంది యాక్సిడెంట్లు అయి చనిపోతున్నారు, రాత్రిపూట పనిచేస్తారు, వర్షానికి, ఎండకు, వాన, చలికి పనిచేసి ఆ పట్టణాలను పరిశుభ్రం చేసి ఆ పట్టణానికి పేరు తెచ్చే విధంగా పనిచేసే కార్మికుడు మాత్రం మరి వాళ్ళ కష్టాలు తప్పలేవు అని చెప్పి మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళకి అన్ని ఎక్విప్మెంట్స్ అన్నీ ఇవ్వాలన్నారు. మరి ఈరోజు చాలామంది యాక్సిడెంట్ అయ్యి ప్రతిరోజు ఒక కార్మికుడు చనిపోతారు తెలంగాణ మొత్తంలో. దగ్గర వచ్చేంతవరకు తెలియదు, నైట్ పూట పనిచేసే వాళ్ళకి పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. అందుకే రేడియం జాకెట్స్, తర్వాత వాళ్లకు మగవాళ్లకు క్యాప్స్, హెల్మెట్స్, కింద పడ్డ కూడా వాళ్ళకి నెత్తికి ఏం కాకుండా వాళ్ళకి హెల్మెట్లు, బురదలు జరిగితే షూజు, చేతికి గ్లౌజెస్. వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకు కూడా అన్ని రకాల సౌకర్యాలు కలిగించాలని ఈరోజు దాదాపు 450 మందికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి మున్సిపాలిటీలో ప్రతి ఒక్కరికి కూడా మరి రెగ్యులర్గా మేము చీరలు ఇచ్చిన అదనంగా మళ్ళీ ఒక చారీ చేనేత చీరతో పాటుగా గ్లౌజ్తో పాటుగా అన్నీ కూడా ఎక్విప్మెంట్స్ ఇవ్వడం అనేది మరి ఈరోజు మన రాష్ట్రంలో మన ప్రభుత్వం చేస్తున్నటువంటిది. పోవాలి ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద పోయి రోడ్ల మీద టాయిలెట్ కూర్చొని ఎత్తిపోయాలంటే కూడా కాదు. అలాంటి వాళ్ళపైన కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. పట్టణాన్ని క్లీన్ చేయాలంటే మా కార్మికులదే బాధ్యత కాదు, పౌరులది కూడా బాధ్యత. మేము చెత్త ఎక్కడ వేస్తున్నాం, మా టాయిలెట్స్ ఉన్నాయా లేదా, పరిశుభ్రంగా ఉందా లేదా చుట్టుముట్టని కూడా మీరు చూసుకుంటేనే అప్పుడు టౌన్కి మంచి పేరు వస్తుంది. టౌను రాబోయే రోజుల్లో చాలా అభివృద్ధి పథంలో ముందుకొస్తుంది కనుక, ఎన్నో రంగాలు అభివృద్ధి చెందుతుంది కనుక మరి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ నెల 21వ తేదీన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర రాజధానిలో నిర్వహిస్తున్న పోలీస్ సంస్మరణ ప్రచార వాహనాన్ని జిల్లా ఎస్పీ అనురాధ స్వర్గీయ పరదేశీ నాయుడు చొరసలో ప్రారంభించారు. ఈ ప్రచార వాహనాన్ని సమాజం కోసం పోలీసులు చేసిన త్యాగాల గురించి విస్తృతమైన అవగాహన తీసుకువస్తుందన్నారు. ఈ నెల 15న రాష్ట్ర రాజధానిలోని నెక్లెస్ రోడ్డులో పోలీస్ అమరవీరుల సంస్మరణ పరుగు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. అసలు ఆ సైన్యం ఆ రోజు ప్రదర్శించిన పోరాట స్ఫూర్తి పాకిస్తాన్ కూడా ప్రకటించింది, పాకిస్తాన్ అధ్యక్షుడు ప్రకటించారు. భారత సైనికులు ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ప్రతి సంవత్సరం అక్టోబర్  21 పోలీసు అమరవీరుల సంస్మరణ దినం. అక్టోబర్ 21 ఎంచుకుని ఇప్పుడు ఈ యొక్క దేశాలలో భారత్ అత్యంత పటిష్టంగా ఇప్పుడు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని ప్రత్యేకంగా ఏర్పడింది. అప్పుడు ఆ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లేకున్నది, పోలీసు వాళ్ళే ఆ బార్డర్లో పెట్రోలింగ్ చేస్తున్నారు. డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్, వేరియస్ డిస్ట్రిక్ట్స్ నుంచి యూత్ని అంతా మోటివేట్ చేసి వాళ్ళందరూ ఆ రన్లో పార్టిసిపేట్ చేసి అమరవీరులను స్మరిస్తూ వాళ్ళకి నివాళులు అర్పించాలి, ప్లస్ వాళ్ళ చేసిన త్యాగానికి సముచిత గౌరవం ఇవ్వాలి అని చెప్పి యూత్ అంతా కూడా మోటివేట్ అయ్యి ఆ రన్లో హ్యూజ్ నెంబర్స్లో పార్టిసిపేట్ కావాలి అని ఈ వెహికల్ యొక్క మెయిన్ ఉద్దేశము.
ఇది డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తుంది, కాలేజెస్ అట్లానే పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళి అక్కడ యూత్ని మోటివేట్ చేసి ఆ రోజు వాళ్ళకి టీషర్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అక్కడ వాళ్ళందరూ మన మహబూబ్ నగర్ నుంచి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసి ఈ రన్నుని సక్సెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. జిల్లా పరిషత్ సర్వసభ సమావేశం సభ్యుల వాగ్వాదాల మధ్య ఉద్రిక్త వాతావరణంలో కొనసాగింది. పార్టీల కథితంగా ఉమ్మడి జిల్లా జడ్పీటీసీ సభ్యులు తమకు నిధులు రావట్లేదని పోడియం ముందు మోకాళ్లపై కూర్చుని తమ నిరసనను తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్థానిక సంస్థల ప్రతినిధులమైన తమకు ప్రాధాన్యత పెరుగుతుందని భావించినా తమకు భంగపాటు ఎదురైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ భాస్కర్తో తమ ఆవేదన ఎన్నిసార్లు వ్యక్తపరిచినా లాభం లేకుండా పోయిందన్నారు. ఒక ప్రభుత్వ అతిథి గృహము ఓపెనింగ్ చేద్దామని చెప్పినప్పుడు అవతలందరూ యువతలందరూ ఉండి నాతో కత్తెర పట్టించి బలవంతంగా ఓపెన్ చేయించి ఒకవేళ అది జిల్లా పరిషత్ చైర్మన్ గారు చెప్తున్నట్లు వాళ్ళు పక్కనే ఉంటూ శ్రోతలు అంటున్న మంత్రులు అంటున్నట్లు ఒకవేళ నేను చేసింది బోగస్ ఓపెనింగ్ అయితే ఇటువంటి బోగస్ ఓపెనింగ్ ఎన్ని చేసిన మంత్రులు జరిపించారు కదా అని నేను అడుగుతా ఉన్నా. ఇద్దరు మంత్రులు ఎవరైనా మంత్రి కట్ చేసేదండి లేదు, జిల్లా పరిషత్ చైర్మన్ నువ్వు కట్ చేసేదండి లేదు, మా ఎంపీ కింద అవతల కనిపించేదండి లేదు, శ్రీలంకలు కనిపించేదండి పోనీ మంత్రులు మంత్రులు ఉద్యోగం చూడలేదు చూడలేదు మంత్రులు చేసినా సంతోషమే మీరు చేసిన సంతోషమే అల్లంపూర్ ఎమ్మెల్యే చేయించి చాలా కింద ఉన్న ఎమ్మెల్యేని వదిలి పెట్టి కనీసం వస్తున్నారని అనుకోకుండా ఈ రకంగా నేను ఎంతరాదు. ఒక సైడు మండలంలో అస్తవస్తులు ఎట్లా తెట్లా గురించి గందరగోళం చేసారు, ఫైనాన్స్ కమిటీలో ఎప్పుడూ రాలేదు దాన్ని ఏదో రాసుకొని గందరగోళం చేసుకున్నారు. అదొక వైపు చేస్తూ మళ్ళీ ఒకవైపు ఇక్కడ ఇంతమంది ఇంతమంది సమక్షంలోనే అంత ఆదరబాద ఆదరబాద పోయి చేయాల్సిన అవసరం ఏముంటుంది నాతోటి చేపించిన తర్వాత ఇది డూప్లికేట్ అని ఒరిజినల్ ఇంకోరిని సాటిస్ఫై చేయడానికి మళ్ళీ చేస్తే అధికారులు ప్రివిలేజ్ కమిటీకి పోతారు జాగ్రత్త అని తెలియజేస్తా ఉన్నా సర్వసాక్షిగా మీ అందరికి కూడా. మా కష్టాలకు మా నష్టాలకు మా పరిస్థితులకు పరిష్కార మార్గం దొరుకుతుందని చూస్తున్నారు. ఈ జిల్లా పరిషత్ వేదిక మా సమస్యల పరిష్కారానికి చర్చ చేసే వేదిక అనుకుంటున్నారు. కానీ ఏం వస్తుందో జడ్పీలో ఏంటంటే పది కొట్టించిన అందరు మంత్రి గారు పంచాయతీరాజ్ మంత్రి ఓన్లీ జడ్పీ సమస్యలకు జడ్పీకి సంబంధించిన మంత్రి 10 కోట్లు అలంపూర్కి ఇచ్చిన 1 లక్ష రూపాయలు అలంపూరు 2 లక్షలు ఇటుకాల ధనవాడ 0 బొమ్మరాజ్పేట 1 లక్ష ఇలాంటి మీరు ఇచ్చేది పట్టించుకుంటారు మరి వాళ్ళ
వ్యాపారులు తూనికల కొలతల విషయంలో అక్రమాలకు పాల్పడితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆ శాఖ ప్రాంతీయ నియంత్రణాధికారి రామకృష్ణ హెచ్చరించారు. మెట్రాలజీ విభాగపు కమిషనర్ సివి ఆనంద్ ఆదేశాల మేరకు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో వివిధ వ్యాపార సంస్థల్లో సోదాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని పలు వ్యాపార సముదాయాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ఉత్పత్తులపై ధరలు పేర్కొనబడిన విషయాన్ని గమనించిన ప్రాంతీయ అధికారి దుకాణదారులను ధరలు ఎందుకు ముద్రించలేదని ప్రశ్నించారు. ప్రతి ఉత్పత్తిపై ఉత్పత్తిదారుడి చిరునామా, ఫోన్ నెంబర్ తదితర అంశాలతో పాటుగా ఉత్పత్తి కాబడిన తేదీ ఖచ్చితంగా ఉండాలని, లేని పక్షంలో తీవ్రమైన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ని సమర్థవంతపరిచే దిశ చర్యల్లో భాగంగా మా కమిషనర్ సివిల్ సప్లైస్ కమిషనర్ గారు సివి ఆనంద్ గారు అనేక చర్యలు చేపట్టారు. అందులో ముఖ్యమైనది ఏంటంటే ప్రతి వారము మంగళవారము శుక్రవారము స్పెషల్ డ్రైవ్ ఇన్స్పెక్షన్స్ కండక్ట్ చేయించడము చేస్తున్నారు. సో అందులో భాగంగా స్టేట్ వైడ్గా కూడా మేము ఇన్స్పెక్షన్స్ చేస్తున్నాము. ఈ దిశలో ఈరోజు కూడా శుక్రవారం కాబట్టి ఈరోజు కూడా స్పెషల్ డ్రైవ్ ఉండింది. అయితే రంగారెడ్డి జోన్ ఆర్డీసీ గారు వి శ్రీనివాస్ గారి యొక్క ప్రత్యేక ఆదేశాల మేరకి మహబూబ్నగర్ ఏరియాపై ఫోకస్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడికి మొత్తము మేము టీమ్గా వచ్చాము. మొత్తము 6 జిల్లాల నుంచి 6 డిస్ట్రిక్ట్ లీగల్ మెట్రాలజీ ఆఫీసర్స్, మరియు నేను నల్గొండ జోన్ అసిస్టెంట్ కంట్రోలర్గా ఉన్న నేను, నా యొక్క పర్యవేక్షణలో ఈరోజు ఇక్కడ ఇన్స్పెక్షన్స్ జరిగాయి. అయితే ఈరోజు ఇన్స్పెక్షన్స్లో మొత్తము 23 కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ 23 కేసులకు సంబంధించి మేము రకరకాల ట్రేడ్లను కవర్ చేశాము. అందులో ముఖ్యంగా పెట్రోల్ పంపులు మరియు హార్డ్వేరు, శానిటరీ, రైస్ ట్రేడర్స్, బులియను, ఇలా రకరకాల ట్రేడ్స్ మేము కవర్ చేశాము. తర్వాత ప్యాకేజ్డ్ కమాడిటీస్ రూల్స్కు వ్యతిరేకంగా కానీ ప్యాకేజ్డ్ కమాడిటీస్ మీద ఉండవలసిన డిక్లరేషన్స్ లేనటువంటి కమాడిటీస్ని కానీ అమ్మడం కానీ చేయకండి. ఒకవేళ చేసినట్లయితే భవిష్యత్తులో మరిన్ని ఇన్స్పెక్షన్స్ ఉంటాయి, జరిమానాలు కూడా మరింత కఠినంగా ఉంటాయి. ఈ సందర్భంగా వారికి సలహాతో పాటుగా ఒక చిన్న హెచ్చరిక కూడా జారీ చేయడం జరుగుతుంది. వినియోగదారులకు ఫర్దర్గా ఎక్కడైనా నష్టపోయినట్లయితే మీరు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక మీరు కంట్రోలర్ గారి మెయిల్ ఐడి cl-ts@nicd.in మీరు మెయిల్ చేయవచ్చు. అదే నల్గొండ జోన్ సంబంధించి అయితే acnlglm@gmail.com చేయవచ్చు. ఈ విధంగా చేసిన మీరు కంప్లైంట్ చేసినట్లయితే చాలా త్వరలో, అంటే 1 వీక్ నుంచి 10 రోజుల లోపల అవి ఖచ్చితంగా పరిష్కరించబడతాయని నా జోన్ తరపు నుంచి నేను హామీ ఇస్తున్నాను. ఒకప్పుడు ఆంధ్రోల్లో అడ్డగా ఉన్న సింగరేణి తెలంగాణ బొగ్గుగని కార్మికుల సంఘం విజయంతో తన ఆత్మగౌరవాన్ని చాటుకుందని ఎమ్మెల్యే శ్రీనివాస్ కూడా అన్నారు. తెరాస అనుబంధ సంఘమైన TBGKS ఘన విజయాన్ని పురస్కరించుకొని ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇన్నాళ్లు ప్రపంచానికి వెలుగులు పంచిన సింగరేణి కార్మికులు చీకటి సూర్యులుగానే మిగిలిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సింగరేణి కార్మికులు కలగా మిగిలిపోయిన వారసత్వ ఉద్యోగాల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ధరించారన్నారు. దేశంలోనే ఆదర్శవంతమైన కార్మిక పక్షపాత ప్రభుత్వం తమదని సింగరేణి విజయం నిరూపిస్తుందన్నారు. TBGS కు విజయాన్ని అందించిన కార్మికులకు ఆయన ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు సింగరేణిలో భారీ మెజార్టీతో గెలిపించినందుకు సింగరేణి కార్మికులకు ప్రతి ఒక్కరు కూడా వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఏదైనా మేలు జరుగుతుంది అంటే ఖచ్చితంగా అది ఈ ప్రభుత్వం ద్వారానే, కేసీఆర్ గారి ద్వారానే, టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా మాత్రమే జరుగుతుంది. ఎన్నో సమస్యల పరిష్కారమని, ఎన్నో సంస్థల పరిష్కారమని, ఒక్కొక్కటి ఒక్కొక్కటి పరిష్కార దిశగానే ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు.
ఆనాడు ఆంధ్రాలో అడ్డగా మారినటువంటి సింగరేణి, చనిపోయినా పట్టించుకోలేటువంటి యజమాన్యం, నష్టాల్లో ఊబిలో కురుక్కపోతే ఇమ్మీడియట్గా దాన్ని బంద్ చేసి కార్మికులు రోడ్డుల్లో పడేసినటువంటి యజమాన్యానికి ఈరోజు ఇప్పుడిప్పుడే కేసీఆర్ గారు సింగరేణిని పునరుద్ధరణ చేస్తున్నారు. కనుక ఉద్యమంలో పుట్టినటువంటి సంఘం మళ్ళొకసారి విజయడంక మోగించి ముఖ్యమంత్రి గారికి ఇంకా ఎన్నో చేయాలనేటువంటి బలం చేకూర్చే విధంగా ఈరోజు రిజల్ట్ ఇచ్చినందుకు మీకు అందరు కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఎక్కడ ఏ ఎలక్షన్ అయినా తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ వైపే ఉంటారు, అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఒక సమస్య పరిష్కారం కాకపోయినా ఒకరోజు అటు ఇటు అయినా పరిష్కారం అవుతాయి, కానీ అదేవిధంగా మాత్రం ఏ సమస్య కూడా ఉండదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మున్సిపల్ కార్మికులకు శానిటేషన్ దుస్తులు పరికరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తమది కార్మిక పక్షపాత ప్రభుత్వం అన్న ఎమ్మెల్యే. ఈ నెల 15వ తేదీన రాష్ట్ర రాజధానిలో పోలీస్ అమరవీరుల సంస్మరణ పరుగు ప్రచార వాహనాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ అనురాధ. తీవ్ర వాగ్వాదాల నడుమ జడ్పీ సర్వసభ సమావేశం. తమ నిధుల కోసం పార్టీలకు అతీతంగా నిరసనకు దిగిన జడ్పీ టీసీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఆర్కే టీవీ, ప్రతి దృశ్యం ప్రజాపక్షం. నమస్తే.